हेलो फ्रेंड्स, वेलकम टू डे ट्रेडर तेलुगु। स्टॉक मार्केट लो कोच्चिन वालू चदवाल्सिन इंपॉर्टेंट बुक्स, पर्टिकुलर गा मीरू स्टॉक मार्केट लो की कोत्तगा वस्तुंटे स्टॉक मार्केट पै ओक अवगाहन बेसिक्स नी नेर्पुतू इन्वेस्टमेंट ट्रेडिंग अंड साइकोलॉजी रिलेटेड गा मीरू चदवाल्सिन मस्ट अंड शुड बुक्स नी नेनु स्टार्टिंग लोने चेप्पेस्तानु। अवि लाइक ओक टेक्स्ट बुक्स, स्टॉक मार्केट लो कोच्चिन प्रति ओक्करू वाटिनी तेलुसुकोवाल्सिंदे। मीरू ऑलरेडी यूट्यूब द्वारा कानी वेबसाइट्स द्वारा कानी नॉलेज नी बिल्ड चेसुकोंटे ओके, बट मीकु एक्कडि नुंचि एला स्टार्ट चेयालो तेलियट्लेदु, इंका मीकु क्लारिटी लेदु అనుకుంటున్నారు బేసిక్స్ పరంగా అనుకుంటే ఆ పుస్తకాలు మీకు హెల్ప్ అవుతాయి। ఇది ఒక పార్ట్ ఈ వీడియోలో। సెకండ్ పార్ట్, బుక్స్ అనగానే ఆల్రెడీ స్టాక్ మార్కెట్ లో కొన్ని ఇయర్స్ నుంచి ఉండి స్టాక్ మార్కెట్ లో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ పై ఐడియా ఆల్రెడీ ఉండి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తుంటారు చూసారా, పర్టికులర్ గా సైకాలజీతో వాళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న ఇంపార్టెంట్ బుక్స్ ని కూడా షేర్ చేస్తాను। అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఆప్షన్స్ లోనే ట్రేడ్ చేయాలనుకుంటున్న వాళ్ళకి ఒక డెడికేటెడ్ బుక్ ని కూడా రిఫర్ చేస్తాను, సో దట్ బిగినర్స్ కి అండ్ ఆల్రెడీ స్టాక్ మార్కెట్ లో ఉంటున్న వాళ్ళకి, వీళ్ళిద్దరికి కూడా ఇవాల్టి వీడియోలో ఉంటున్న బుక్ సజెషన్స్ ఎంతగానో హెల్ప్ అవ్వబోతున్నాయి। సో ఈ వీడియోలో నేను షేర్ చేయబోతున్న బుక్స్ మోస్ట్లీ నేను ఈ స్టాక్ మార్కెట్ లకు వచ్చిన తర్వాత ఏదో ఒక పాయింట్ లో చూసి ఇందులో మంచి కంటెంట్ ఉంది, ఇది ముందుగా చూస్తున్నా ఇంకా బాగా నేర్చుకోవచ్చు అనుకున్న బుక్స్, అండ్ ఎంటైర్ స్టాక్ మార్కెట్ లోనే టాప్ రివ్యూస్ ఉంటూ బెస్ట్ సెల్లింగ్ బుక్స్, లైక్ ఎవరైనా సరే అది ఖచ్చితంగా చదివితే ఇంప్రూవ్ అవుతారనుకునే బుక్స్ నే నేను ఇవాల్టి వీడియోలో సజెస్ట్ చేస్తున్నాను। ఇలాంటి బుక్స్ చాలా ఉన్నాయి, బట్ పర్సనలీ ఇవి నా ఫేవరెట్. సో ఫస్ట్ అయితే బిగినర్స్ గురించి మాట్లాడుకుందాం। ఈ పుస్తకాలు స్టాక్ మార్కెట్ ఆర్ పర్సనల్ ఫైనాన్స్ మనీ రిలేటెడ్ గా ఎటువంటి అవగాహన లేని వాళ్ళ కోసం, ఇవి ఖచ్చితంగా మీరు చదవాలి। అందులో ఫస్ట్ ది రిచ్ డాడ్ పూర్ డాడ్, ఈవెన్ తెలుగులో కూడా మీకు బుక్ అవైలబుల్ గా ఉంది। ఇది పర్సనల్ ఫైనాన్స్ మనీ వీటి రిలేటెడ్ గా మీకు నాలెడ్జ్ ఇస్తుంది। ఇది కాక ఇవన్నీ కూడా మిగతావన్నీ కూడా మీకు స్టాక్ మార్కెట్ రిలేటెడ్ బుక్స్ ఏ, ఇవి మస్ట్ అండ్ షుడ్ గా మీరు చదివారంటే స్టాక్ మార్కెట్ బేసిక్స్ అండ్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా మీకు ఒక మంచి మైండ్ సెట్ క్రియేట్ అవుతుంది। దీని తర్వాత మీరు తప్పులు చేయమనండి, మోస్ట్లీ చేయరు, పంప్ అండ్ డంప్ అంటే ఏంటి, పెన్నీ స్టాక్స్ బ్యాక్ ఎందుకు వెళ్ళకూడదు, ఒక స్టాక్ ని సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు, ఒక స్టాక్ ని లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్ చేయాలన్నప్పుడు ఎలాంటివి గమనించాలి, అండ్ స్టాక్ లోంచి ఎగ్జిట్ అవ్వాలనుకున్న ఎలాంటి పారామీటర్స్ ని కన్సిడరేషన్ లో తీసుకోవాలి, ఇవన్నీ కూడా మనకి ఈ బుక్స్ లో చక్కగా వివరించారు। అండ్ ట్రేడింగ్ అగైన్ చెప్తున్నాను, ఇప్పుడు నేను చెప్పబోతున్నవన్నీ బేసిక్ బుక్స్, అంటే బేసిక్స్ అంటే అందులో ఓన్లీ బేసిక్స్ డెఫినేషన్స్ ఉంటాయని కాదు, కొత్తగా వచ్చిన వాళ్ళు వీటిల్ని తెలుసుకుంటే చాలా వరకు వాళ్ళు నాలెడ్జ్ ని గెయిన్ చేయగలరు, బట్ ఆల్రెడీ స్టాక్ మార్కెట్ లో ఉన్న వాళ్ళు, ఆల్రెడీ స్టాక్ మార్కెట్ లో చాలా తెలుసుకున్న వాళ్ళకి మేబీ ఈ బుక్స్ లో ఉంటున్న చాలా కంటెంట్ అది నాకు ఆల్రెడీ తెలుసు కదా అనిపించవచ్చు, బట్ కొత్తగా వచ్చిన వాళ్ళు అండ్ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న వాళ్ళు లాస్ట్ 6 మంత్స్ ఆర్ 1 ఇయర్ లో వచ్చి అక్కడక్కడ ర్యాండమ్ గా కంటెంట్ ని చూస్తూ క్లారిటీ లేని వాళ్ళు ఈ ట్రేడింగ్ బుక్స్ ని గమనించవచ్చు, సబ్స్క్రిప్షన్ ని గమనించండి। సో నేను ఇక్కడ ఆర్డర్ వైజ్ గా బుక్స్ నేమ్స్ ఇచ్చాను, సో ఈవెన్ లింక్స్ కూడా మీకు ఉంటాయి, అమెజాన్ ఎక్కడ ఉంటే అక్కడ బుక్స్ లింక్స్ కూడా పెట్టుంచుతాను। సో మీకు వాటి రిలేటెడ్ గా ఫిజికల్ కాపీని ఆన్లైన్ లో కొనుక్కోవడం లేదు, మీ దగ్గర ఆల్రెడీ డిజిటల్ కాపీ ఉందనుకోండి, మీ దగ్గర ఆల్రెడీ పీడిఎఫ్ లు ఉన్నాయనుకోండి, త్రూ వాటి ద్వారానే మీరు నాలెడ్జ్ ని గెయిన్ చేయొచ్చు। బట్ ఏ బుక్స్ అండ్ నాకు ప్రిఫరెన్స్ ఉన్న ఆర్డర్, లైక్ ఈ ఆర్డర్ లో వెళ్తే బెటర్ గా ఉంటుంది, పుస్తకాలని ఆర్డర్ లో చదువుతూ వెళ్తే బెటర్ గా ఉంటుంది అన్న ఆర్డర్ మీకు డిస్క్రిప్షన్ లో చూసారంటే మీకు ఒక లిస్ట్ ఉంటుంది, అండ్ నా టాప్ 5 బుక్స్ అండ్ నా ప్రిఫరెన్స్ ని చెప్పే ముందు ఇలాంటి కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి। అగైన్ లైక్ చేయడం ద్వారా ఏమవుతుంది, ఈ వీడియో యూస్ఫుల్ వీడియోనే అని యూట్యూబ్ వాళ్ళు ఇంకొంతమందికి చూపించే ప్రయత్నం చేస్తారు। ఓకే, మన వీడియోని స్టార్ట్ చేద్దాం। ఇక్కడ నుంచి నేను నా టాప్ 5 బుక్ రికమెండేషన్స్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను, టాప్ 5 కాదు ఇంకా ఉన్నాయి, కానీ నేను మస్ట్ అండ్ షుడ్ గా మన వాళ్ళందరూ ఇది చదివితే డెఫినెట్ గా వాళ్ళు ప్రెసెంట్ ఉంటున్న స్టేజ్ నుంచి ఇంకొంత ఎలివేట్ అవుతారు అని నేను అనుకుంటున్న పుస్తకాలు ఇవి। అండ్ ప్రతి ఒక్కరికి చదివే టైం ఉండకపోవచ్చు, అండ్ మోస్ట్లీ ఇవి ఇంగ్లీష్ లో ఉంటాయి కాబట్టి మేబీ మీకు అర్థం చేసుకునే దాంట్లో అక్కడ రాసినది ఒకటి అండ్ అర్థం చేసుకునేది ఒకటి మీరు రాంగ్ గా ఇంటర్ప్రిటేట్ చేస్తారు, మీరు రాంగ్ గా అర్థం చేసుకుంటారు, మాకు ఇది కంప్లీట్ గా తెలుగులో కావాలి అని మీరు ఒక ఆర్డర్ లో నాకు ఆ బుక్ నేమ్స్ నైనా కామెంట్ సెక్షన్ లో ఇచ్చారంటే నేను టైం ఉన్నప్పుడల్లా ఒక్కొక్క పుస్తకాన్ని కూడా తెలుగులో అనువాదించడానికి ఆ తెలుగులో దాని సమరీ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను। నేను ఎప్పటి నుంచో ఉంది చాలా బుక్స్ రిలేటెడ్ గా సమరీని తెలుగులో ఇవ్వాలి అని, నేను ఇప్పుడు చెప్తాను కదా పుస్తకాలు ఆర్ మీకు పర్సనల్ గా బెస్ట్ అనుకుంటున్న బుక్స్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ రిలేటెడ్ గా ఉన్నవి, మీరు ఒక ఆర్డర్ లో చెప్పారంటే ఆర్డర్ లో మన సబ్స్క్రైబర్స్ చాలా వరకు స్టార్టింగ్ ఏ పుస్తకాన్ని సమరీలా కావాలనుకుంటున్నారు, ఏ పుస్తకాన్ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి సమరీలా కావాలనుకుంటున్నారని మీరు ఎక్కువ మంది కోరుకుంటున్న పుస్తకాల లిస్ట్ ని ఫస్ట్ కవర్ చేయడానికి అయితే తప్పకుండా ప్రయత్నిస్తాను। సో నా ఫేవరెట్ బుక్స్ గురించి మాట్లాడే ముందు ఒక ఫ్రీ బుక్ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను, ఇన్ఫాక్ట్ ఇది కూడా నా ఫేవరెట్, కానీ ఇందులో సబ్జెక్ట్ కంటే కూడా స్ట్రాటజీస్, ఆప్షన్ స్ట్రాటజీస్ ఉంటాయా వాటన్నిటి లిస్ట్ ఉంటుంది, మీరు జస్ట్ గూగుల్లో ఎన్ఎస్సీ ఫ్రీ ఆప్షన్స్ పీడిఎఫ్ అని సెర్చ్ చేయండి, ఆ లింక్ కూడా మీకు మన ట్రేడింగ్ గ్రూప్ లో ఉంటుంది। ఒక ట్రేడర్ కావాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అండ్ పీడిఎఫ్ అన్నింటినీ కూడా ఉంచుతూ ఉంటాను కాబట్టి వాల్యుబుల్ మెటీరియల్స్ ఉంటున్న ట్రేడింగ్ గ్రూప్ ఒక జాయినింగ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది, ఆ లింక్ ని క్లిక్ చేసి డైరెక్ట్ గా మీరు గ్రూప్ లో జాయిన్ అయ్యి ఈ పీడిఎఫ్
PDF ని మీరు యాక్సెస్ చేయొచ్చు ఆర్ మీరు గ్రూప్ లో జాయిన్ అవ్వాల్సిన నీడ్ లేదు ఇలా సెర్చ్ చేసినా గూగుల్ లో సెర్చ్ చేసినా వస్తుంది అక్కడ ఉంటున్న ఫస్ట్ లింక్ ని క్లిక్ చేయండి 22 స్ట్రాటజీస్ దగ్గరగా మీకు వాళ్ళు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు విత్ ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు అండ్ స్టార్టింగ్ లో టర్మినాలజీస్ ని కూడా ఆప్షన్ ట్రేడింగ్ లో ఉంటున్న టర్మినాలజీస్ ని కూడా ఎగ్జాంపుల్స్ ని తీసుకొని ఇందులో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు కాబట్టి ఆప్షన్స్ లో ట్రేడ్ చేస్తున్న వాళ్ళు మేబీ వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు వాళ్ళు ఆప్షన్ స్ట్రాటజీస్ ఏవేవని కన్ఫ్యూజ్ అవుతారు అండ్ వాళ్ళు రిఫర్ చేయడానికి ఒక నోట్బుక్ లా ఉంచుకోవాలనుకున్నారంటే డెఫినెట్లీ ఈ పీడిఎఫ్ ని మీరు డౌన్లోడ్ చేసి ఉంచొచ్చు సో ఫస్ట్ బుక్ నేను మాట్లాడాలనుకుంటున్నది ఆప్షన్స్ గురించి బికాస్ మీరు చాలా వరకు బుక్ రికమెండేషన్స్ ని చూస్తే స్టార్టింగ్ లో మనం అనుకున్న బేసిక్ బుక్స్ ఉంటాయి స్టాక్ మార్కెట్ అనగానే బట్ ఆప్షన్స్ కంటే ఒక డెడికేటెడ్ బుక్ ఉంది అంటే అవి చాలా కొన్నే ఉంటాయి ఆప్షన్స్ యాజ్ ఎ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ ఈ బుక్ చాలా కాస్ట్ గా కనిపిస్తుంది ఆల్మోస్ట్ 2600 రూపీస్ దగ్గరగా కనిపిస్తుంది ఈ బుక్ ఏం కవర్ చేస్తుంది అంటే ఆప్షన్స్ రిలేటెడ్ గా తెలుసుకోవాల్సిన కంటెంట్ అంతా అందులో ఉంటుంది ఇది మన సబ్స్క్రైబర్ లో ఒకరు ఈ బుక్ ని షేర్ చేస్తూ ఇది బెటర్ అయిన ఇందులో ఉన్న కంటెంట్ ఎలా ఉంది అని నన్ను అడిగినప్పుడు చూస్తే మీరు ఇక్కడ గమనించవచ్చు టోటల్ ఆప్షన్ స్ట్రాటజీస్ కాల్ బయింగ్ స్ట్రాటజీస్ అండ్ సెల్లింగ్ రిలేటెడ్ గా నేకడ్ సెల్లింగ్ రిలేటెడ్ గా అండ్ టోటల్ సెగ్మెంట్ ఆఫ్ ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీస్ అన్ని కూడా ఇందులో కవర్ చేశారు కానీ ఇన్ రియాలిటీ మనం ఇన్ని స్ట్రాటజీస్ ని తెలుసుకొని గుర్తుపెట్టుకోవాల్సిన నీడ్ లేదు కదా మనం ఫాలో అయ్యే స్ట్రాటజీస్ కొన్ని ఉంటాయి వాటి అడ్జస్ట్మెంట్స్ కూడా మనం ఆల్రెడీ ఛానల్లో మాట్లాడుకున్నాం అక్కడతో ఎండ్ చేయొచ్చు బట్ నేను కంప్లీట్ గా అన్నిటి గురించి బ్రాడ్ గా తెలుసుకోవాలనుకుంటున్నాను ప్రతి ఒక్కటిని స్టడీ చేయాలనుకుంటున్నానంటే దెన్ ఈ బుక్ మేబీ హెల్ప్ అవచ్చేమో కానీ ఇది చాలా చాలా పెద్ద బుక్ ఆల్మోస్ట్ 1070 పేజెస్ దగ్గరగా ఉన్నాయి సో ఒక రిఫరెన్స్ లా పెట్టుకుంటానంటే ఈ బుక్ ని పెట్టుకోవచ్చు కానీ ఆప్షన్ సెల్లింగ్ మేమైతే ఈ బుక్ లోంచి కొత్తగా తెలుసుకొని బాగుంది అనుకున్నది అయితే ఏం లేదు కానీ బిగినర్స్ కేవలం ఆప్షన్ సెల్లింగ్ నే ఫోకస్ చేద్దాం అనుకున్న వాళ్ళు నాకు ఒక కంప్లీట్ బుక్ లా కావాలి ఆప్షన్స్ ట్రేడింగ్ రిలేటెడ్ గా ఒక కంప్లీట్ బుక్ లా కావాలనుకుంటే ఈ బుక్ మనకి అవైలబుల్ గా ఉంది బట్ ఇది నేను స్ట్రాంగ్ గా రికమెండ్ కూడా చేయను ఖచ్చితంగా బై చేయండి చదవండి అందులో నాలెడ్జ్ ఉందని కూడా నేను రికమెండ్ చేయను బట్ ఇది ఎందుకు టాప్ 5 లో పెడుతున్నానంటే ఆప్షన్స్ రిలేటెడ్ గా చాలా కొద్ది బుక్స్ మాత్రమే ఉంటాయి పర్టికులర్ గా ఆప్షన్ సెల్లింగ్ ని ఆప్షన్ స్ట్రాటజీస్ ని కవర్ చేస్తున్న బుక్ నేను స్టార్టింగ్ లో చెప్పిన ఫ్రీ పీడిఎఫ్ దాన్ని చూసి మీరు స్ట్రాటజీ వేయగలిగి అడ్జస్ట్మెంట్ చేయగలిగి థీమ్ మీకు అర్థం అవుతుంటే ఓకే ఈ బుక్ ని టచ్ చేయాల్సిన నీడ్ లేదు బట్ నాకు కంప్లీట్ మొత్తం డేటా అంతా ఉండగలిగే బుక్ అంటే ఆల్మోస్ట్ ఇంత ఉంటుంది 1070 పేజెస్ అంటే సో అంత బుక్ నేను చదువుతాను అంటే ఆప్షన్స్ రిలేటెడ్ గా ఉంటున్న బెస్ట్ బుక్స్ లో ఇది ఒకటి అండ్ సెకండ్ బుక్ స్టాక్ మార్కెట్ విజార్డ్ సో ఇది బుక్ అంటే ఇందులో ఏం స్ట్రాటజీస్ ఉండవు లైక్ ఎలా బై చేయాలి ఎలా సెల్ చేయాలి ఇదే ఉండదు స్టాక్ మార్కెట్ లో ఎప్పటి నుంచో ఉంటున్న ట్రేడర్స్ ని చేసిన ఇంటర్వ్యూస్ ఉంటాయి కదా అవి ఇందులో ఉంటాయి ఫ్రెండ్స్ నన్ను నమ్మండి మీరు స్ట్రాటజీస్ ని కాన్సెప్ట్స్ ని ఎక్కడి నుంచైనా తెలుసుకోగలరు కానీ ఒకరి ఎక్స్పీరియన్స్ ని తెలుసుకోవడం మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ మనకి సో నేను ఇందాకటి బుక్ మీరు చదవండి చదవకపోండి ఆల్రెడీ మీకు మన ఛానల్లో ఉంటున్న కంటెంట్ అండ్ మోస్ట్లీ మీకు నెట్ లో దొరుకుతున్న కంటెంట్ సఫిషియెంట్ అని అన్నానా కానీ ఇది మాత్రం పాసిబుల్ అయితే మీకు డిజిటల్ కాపీ ఉందనుకోండి మీ దగ్గర దాని ద్వారా అయినా చదవండి ఆ బుక్ ని బై చేసి అయినా చదవండి ఎలా అయినా చేయండి కానీ ఇందులో ఉంటున్న కంటెంట్ అయితే వర్త్ ఇందులో ఏముంటుంది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ట్రేడర్స్ స్టాక్ మార్కెట్ ని ఏ వ్యూ లో చూస్తున్నారో అది ఉంటుంది టాప్ ట్రేడర్స్ ఒక ఇంటర్వ్యూస్ ఉంటాయి కదా అందులో ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి అందులో ఉంటున్న బెస్ట్ ని తీసుకొని ఈ బుక్ ని తీసుకొచ్చారు సో కాబట్టి ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ మీకున్న ఫ్రీ టైమ్ లో మీరు చదవాల్సిన బుక్స్ లో ఇది టాప్ లో ఉంచుకోవడానికి ప్రయత్నించండి దీని ద్వారా అగైన్ చెప్తున్నాను మీకు స్టాక్ మార్కెట్ లో ఎలా కొనాలి ఎలా అమ్మాలి డెఫినేషన్స్ ఇవి కాదు స్టాక్ మార్కెట్ లో మీరు ఆల్రెడీ ఉండి మీకు చాలా విషయాలు తెలుసుకొని ఇంకా నాకంతా తెలుసు అనుకుంటుంటారా దాన్ని ఈ బుక్ ని చదవడం స్టార్ట్ చేస్తే ఆల్రెడీ స్టాక్ మార్కెట్ లో సంవత్సరాల నుంచి ఉంటున్న వాళ్ళ వ్యూ వాళ్ళ మైండ్ సెట్ మీకు ఎక్కడం స్టార్ట్ అవుతుంది అప్పుడు అర్థమవుతుంది మనం నేర్చుకోవాల్సింది ఎంత ఉంది మన సైకాలజీని ఎంతలా ఇంప్రూవ్ చేసుకోవాలని ఈ బుక్ మీ సైకాలజీని ఒక లెవెల్ పెంచుతుంది స్టాక్ మార్కెట్ లో స్టేబుల్ గా ఉండేలా ఈ బుక్ మీకు తప్పకుండా హెల్ప్ అవుతుంది అండ్ నెక్స్ట్ ది ట్రేడింగ్ ఇన్ ద జోన్ స్టాక్ మార్కెట్ లో అందరూ స్ట్రాటజీ అనుకుంటారు ఇంపార్టెంట్ స్ట్రాటజీ అనుకుంటారు నేను ఇప్పుడు ఇలా అంటున్నగానే ఓకే స్ట్రాటజీ కాదు సైకాలజీ ఇంపార్టెంట్ కదా అంటారు ఫ్రెండ్స్ సైకాలజీ ఇంపార్టెంటే కానీ కన్సిస్టెన్సీ కూడా చాలా ఇంపార్టెంట్ నేను ఈ రోజు నేర్చుకున్నాను అనుకుందాం స్ట్రాటజీ ట్రయాంగులర్ ఒక కాన్సెప్ట్ ఆర్ ఒక స్ట్రాటజీ ఈ రోజు నేను నేర్చుకుని నెక్స్ట్ డే స్టాక్ మార్కెట్ లో దాన్ని అప్లై చేయడానికి అదే స్ట్రాటజీ నేను రిపీటెడ్ గా పేపర్ ట్రేడ్ చేసి స్టాక్ మార్కెట్ లో కూడా అదే స్ట్రాటజీని ఓవర్ ద పీరియడ్ లైక్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ అప్లై చేయడానికి తేడా ఉంటుందా ఉండదా ఏం తేడా ఉంటుంది అదే స్ట్రాటజీ కదా అంత టైం మీరు అప్లై చేశారు నాకు మార్కెట్ కండిషన్స్ ఏ టైంలో ఎలా వర్క్ అవుతుంది స్ట్రాటజీ అని అర్థమవుతుంది నేను ఎప్పుడు హెవీగా లాస్ అవుతున్నాను ఎప్పుడు హెవీగా గెయిన్ అవుతున్నాను అనేది అర్థమవుతుంది హెవీగా లాస్ అవుతున్నప్పుడు నా మైండ్ సెట్ ఎలా ఉంది నేను స్టాప్ లాస్ రిమూవ్ చేస్తున్నానా లేదనేది అర్థమవుతుంది నాకు ఎక్కువ ప్రాఫిట్ వస్తున్నప్పుడు నేను ఏదైనా గ్రీడ్ కి వెళ్ళి ఏదైనా తప్పు చేశానా తప్పు చేసినప్పుడు నాకు ఏం జరిగింది నేను ఎంత కోల్పోయాను ఇవన్నీ కూడా నాకు విత్ టైం అర్థం అవుతుంది అదే స్ట్రాటజీ నేను ఫాలో అయితే ఇప్పుడు నేను ఎంత ఎందుకు చెప్తున్నానంటే ఈ బుక్ మీకు స్టాక్ మార్కెట్ లో కన్సిస్టెంట్ గా ఒక ట్రేడర్ ఎలా ఉండాలి అండ్ ప్రతిసారి మనం లాభాల కోసమే చూడడం కాదు లాసెస్ ని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి స్టాక్ మార్కెట్ లో రిస్క్ ఎలా ఉంటుంది ప్రాబబిలిటీ అంటే ఏంటి అసలు స్టాక్ మార్కెట్ ని ఎలాంటి వ్యూతో ఒక ట్రేడర్ చూడాలి మన కంఫర్ట్ జోన్ ఏంటి మార్కెట్ లో ఉంటున్న స్పెక్యులేషన్స్ వాటి అన్నింటిని బ్యాలెన్స్డ్ గా ఎలా మెయింటైన్ చేస్తూ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో మనం ఎదగాలన్నది ఈ బుక్ లో చక్కగా వివరించారు ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ ఇందాక సజెస్ట్ చేసిన బుక్ ఈ బుక్ ని మస్ట్ అండ్ షుడ్ గా రీడ్ చేయడానికి ప్రయత్నించండి అండ్
తర్వాత ఇది ద డిసిప్లైన్డ్ ట్రేడర్. ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా అగైన్ చెప్తున్నాను, మీకు ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఇవేం కాదు, మిమ్మల్ని ఒక మంచి ట్రేడర్ గా తప్పకుండా చేసే పుస్తకాలు. ఆల్రెడీ స్టాక్ మార్కెట్ లకు వచ్చిన వాళ్ళు ఎదుగుతున్న ఫేజ్ లో ఇవి తప్పకుండా చూసారంటే, చదివి అర్థం చేసుకోగలిగారంటే మీరు చేస్తున్న మిస్టేక్ ఏంటి, మీరు సైకలాజికల్ గా ఎలా ఎవాల్వ్ అవ్వాలి, స్టాక్ మార్కెట్ ని ఎలా చూడాలనేవే ఈ పుస్తకాలు నేర్పిస్తాయి. కాబట్టి నేను మీకు స్టార్టింగ్ లో బిగినర్స్ ఏం తెలియని వాళ్ళు బై సెల్ స్ట్రాటజీస్ వీటి కోసం చూడాల్సిన పుస్తకాల గురించి మాట్లాడాను. కానీ ఇవన్నీ ఆల్రెడీ మీకున్న నాలెడ్జ్ ని ఎలా ప్రాపర్ గా మార్కెట్ లో అప్లై చేస్తూ రిస్క్ రివార్డ్ ని, మనీ మేనేజ్మెంట్ ని అండ్ డిసిప్లైన్ ని మనకు నేర్పిస్తాయి. అందులో ఈ డిసిప్లైన్డ్ ట్రేడర్ బుక్ కూడా ఒక ట్రేడర్ ఒక సైకాలజీని స్టేబుల్ చేయడానికి, మనల్ని స్ట్రాంగ్ చేయడానికి ఉపయోగపడే పుస్తకం. నెక్స్ట్ స్వింగ్ ట్రేడింగ్ చేయాలనుకుంటున్న వాళ్ళకి హౌ ఐ మేడ్ $20,00,000 ఇన్ ద స్టాక్ మార్కెట్ బై నికోలస్ డార్వస్ బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్ట్రాటజీ పరంగాను అండ్ సైకాలజీ పరంగాను ఉపయోగపడుతుంది. ఇందులో తను మెయిన్ గా చెప్పాలనుకుంది స్టాక్ మార్కెట్ లో ఎవరి దగ్గర టిప్స్ ని తీసుకోవద్దని అండ్ ఏ స్టాక్ ని కూడా పెట్లా ఉంచుకోవద్దని, మీన్స్ అటాచ్ అవ్వద్దని. ఇలా అటాచ్ అయితేనే మనకి బయాస్ క్రియేట్ అవుతుంది, అది మనల్ని ట్రేడింగ్ లో మిస్టేక్ చేసేలా చేస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్, ట్రైలింగ్ స్టాప్ లాస్ రిలేటెడ్ గా ప్రతి ఒక్క ట్రేడర్ తెలుసుకుంటూ ఎప్పుడు ఒక స్టాక్ ని సెల్ చేయాలి, మళ్ళీ అగైన్ ఎప్పుడు ఆ స్టాక్ లోకి ఎంట్రీ తీసుకొని కన్సిస్టెంట్ గా ప్రాఫిట్స్ ని ఎలా ఎర్న్ చేయాలి, ఎలా సంపాదించుకోవాలన్నది ఈ బుక్ లో వివరించారండి. వీటన్నిటితో పాటు తన స్పెషల్ స్ట్రాటజీ బాక్స్ స్ట్రాటజీని కూడా, ఈవెన్ ప్రెసెంట్ టైమ్స్ లో కూడా మీరు డార్వాస్ బాక్స్ థియరీ అని కూడా వింటూ ఉంటారు, ఆ స్ట్రాటజీని కూడా ఈ బుక్ లో వివరించారు. అండ్ ఒకవేళ టెక్నికల్ అనాలిసిస్ రిలేటెడ్ గా బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ ఏ టు జెడ్ మొత్తాన్ని కూడా ఒక బుక్ లో పొందాలనుకుంటున్నారు, మొత్తం కాన్సెప్ట్స్ లైక్ ఇండికేటర్స్, ప్రైస్ యాక్షన్, చార్ట్స్ వీటన్నిటిని కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న బుక్ కోసం మీరు చూస్తున్నారంటే, ఈ ఫిఫ్త్ బుక్ టెక్నికల్ అనాలిసిస్ ఆఫ్ ఫైనాన్స్ మార్కెట్స్ బై జాన్ మర్ఫీ. ఈ టెక్నికల్ అనాలిసిస్ రిలేటెడ్ గా ఉంటున్న ఎంటైర్ సబ్జెక్ట్ ని మొత్తాన్ని కవర్ చేస్తుంది. సో ఈ బుక్ కానీ, ఈ స్టార్టింగ్ లో మాట్లాడుకున్న ఆప్షన్ బుక్ కానీ దానిపై వీడియో చేయాలంటే అది వీడియోలో అవ్వదు, వీడియోస్ అది ఒక పెద్ద సిరీస్ అయిపోతుంది. అలా కాకుండా సైకాలజీ రిలేటెడ్ గా ఉంటున్న పుస్తకాలు అని చెప్పాను కదా, ద డిసిప్లైన్డ్ ట్రేడర్, ట్రేడింగ్ ఇన్ ద జోన్ అండ్ మార్కెట్ విజార్డ్స్, లైక్ ఫేమస్ ట్రేడర్స్ రిలేటెడ్ గా వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ అనుభవాలు మార్కెట్ రిలేటెడ్ గా పుస్తకాల్లో ఉన్నాయని, వీటి గురించి అయితే మనం బాగా కవర్ చేయొచ్చు, ఒక వీడియోలో మంచిగా కవర్ చేయొచ్చు. ఈ ఎంటైర్ బుక్స్ లో ప్రాక్టికల్ గా పాసిబుల్ అయితే ఇవి పాసిబుల్ అవుతాయి మనకి. అండ్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా కూడా సైకాలజీ ఎలిమెంట్స్ తో ఉన్న పుస్తకాలు అయితే మనం ఈజీగా తెలుగులోకి సమరీలా తీసుకురావచ్చు. కానీ స్టార్టింగ్ లో చెప్పిన ఆప్షన్ బుక్ ఆల్మోస్ట్ ఇంత ఉంటుంది, ఆల్మోస్ట్ 1071 pages, అంత స్ట్రాటజీస్ మనం కవర్ చేసుకున్నవే. వాళ్ళు ఇంకా యుఎస్ మార్కెట్స్ ని లింక్ చేసుకొని చెప్పుంటారు కాబట్టి లీప్స్ గురించి కూడా మాట్లాడుంటారు, అవి మన మార్కెట్స్ కి సంబంధం లేనివి. అండ్ కొన్ని కొన్ని అదర్ కాన్సెప్ట్స్ ఉంటాయి, అవి మనకి రిలేట్ కానివి కాబట్టి వాటిని అసలు మనం టచ్ చేయాల్సిన నీడ్ లేదు. సో ఇందాక నేను మాట్లాడినవి, స్టార్టింగ్ లో నేను చూపించిన పుస్తకాలు, వీటన్నిటిలో కూడా మీకు ఏది కావాలనుకుంటున్నారు, ఏ పుస్తకాలని తెలుగు సమరీలో కోరుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో మీ లిస్ట్ ఇవ్వడానికి చూడండి. మీరు అలా అడుగుతున్న బుక్స్ లో టాప్ వన్స్ ని తెలుగులో ఒక సమరీ రూపంలో, దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నింటిని తీసుకొని మీకు తెలుగులో ఒక సమరీని ఇవ్వడానికి అప్కమింగ్ వీడియోస్ లో ప్రయత్నిస్తాను. ఫైనలీ ది ఫ్రెండ్స్, మన వీడియో నచ్చిందా, నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉంటున్న కంటెంట్ ని గమనించండి. ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.